హలో ఫుడీస్ వెల్కమ్ టు ఎస్ఎఫ్డి ఈరోజు ఎస్ఎఫ్డిలో నేర్చుకునేది చింతపండు పచ్చడి మనం చింతపండు పచ్చడి హోటల్స్లో చాలాసార్లు చూస్తూ ఉంటాం ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీ కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇప్పుడు వేడి నీళ్ళల్లో చింతపండుని నానబెట్టుకోండి మీకు సరిపడినంత చింతపండుని నానబెట్టుకోండి నేను ఇక్కడ పెద్ద ఉసిరికాయ అంతా చింతపండుని తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టాను నానబెట్టడం వల్ల అది మెత్తగా అవుతుందనమాట అప్పుడు మాత్రమే మిక్సీలో సులభంగా తిరగలుగుతుంది ఆ తరువాత మీరు బాండీ పెట్టుకొని స్టవ్ మీద బాండి వేడెక్కాలండి ఎప్పుడైనా నూనె వేయగానే బాండి వేడెక్కుంటే నూనె తొందరగా కాగుతుంది నూనె కాగాక మాత్రమే ఎండుమిర్చి ఎండుమిర్చిని వేయించండి ఎండుమిర్చి అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు మనకు కావలసిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఉప్పు ఇంతేనండి ఈ చిన్న వాటితోనే మనం ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు దీనికి తీరగ మూత కూడా అవసరం లేదు ఎంతో టేస్టీగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇవి వేగాక చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మనము తగినంత ఉప్పు మీరెంత తింటారో అంత ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఆ తరువాత అంటే ఇప్పుడు పౌడర్లా అవుతుంది కదా దాంట్లో ఇందాక నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుని వాటర్తో సహా వేసేయండి ఇంకా మనం ప్రత్యేకంగా వాటర్ యాడ్ చేయక్కర్లేదు దీనిలో దీన్ని మెత్తగా రుబ్బేసుకోండి రుబ్బుకున్నాక దీన్ని మనం ఇంకా తిరగమోతు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను కదండి దీంట్లో బెల్లం యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోండి ఇంతేనండి ఎంతో రుచికరమైన చింతపండు చట్నీ రెడీ అయిపోయింది మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ